జేబీఎస్ టు ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఎల్లుండి సీఎం కేసీఆర్ లాంచ్ చేయనున్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ లో పనులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు పరిశీలించారు. మెట్రోను సిటీ ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారన్నారు మంత్రి తలసాని. రాబోయే రోజుల్లో ఓల్డ్ సిటీకి మెట్రోను విస్తరిస్తామన్నారు. ఓవరాల్ గా ఇది కంప్లీట్ అయితే 72 కిలోమీటర్. ఇది ఇప్పటికే 14,132 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్, ఇండియాలో అన్ని మెట్రోలు మించిపోయినటువంటి ప్రాజెక్టు. దీని క్వాలిటీ కానివ్వండి, హైదరాబాద్ జనాభా అంటే ఒక 400 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ సిటీకి ఇది ఒక మణిహారం లాంటిది. ప్రజా రవాణా సంస్థ ఏ విధంగా ఉండాలి, కనెక్టివిటీ ఈరోజు ప్రజలకు అందరికి అందుబాటులో 0 పొల్యూషన్తో. అయితే ప్రజలు ఈరోజు ఇప్పటికే మెట్రోని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇది మొత్తం 72 కిలోమీటర్లు, 3 కారిడార్లుగా విభజించింది. ఈరోజు నాగోల్ కానివ్వండి, అమీర్పేట కానివ్వండి, కాబట్టి ప్రజలకందరికీ ఇది చాలా పెద్ద ఎత్తున ఆస్వాదిస్తున్నారు. వీళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, కొంత సీనియర్ సిటిజన్స్ అన్ని విధాలుగా ఫెసిలిటీస్ క్రియేట్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఈ మెట్రో ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించి ఈరోజు మన రాష్ట్రానికి, హైదరాబాద్ సిటీకి, ఈ దేశానికి మనిహారం. ఎల్లుండి ప్రారంభం కానున్న జేబీఎస్ మెట్రో రూట్ ప్రారంభానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో జేబీఎస్ టు ఎంజీబీఎస్ కారిడార్ను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే ఈ కారిడార్లు అన్ని రకాల పనులు కంప్లీట్ చేసే పనులు పడ్డారు అధికారులు. ప్రస్తుతం మనం జేబీఎస్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే ఎస్కలేటర్స్, మెట్లు కావచ్చు, మరోవైపు లిఫ్ట్లు, అట్లాగే టికెట్ వెండింగ్ మిషన్స్, మొత్తంగా కూడా అన్ని రకాల మోడర్న్ ఎక్విప్మెంట్స్తో ఇప్పటికే స్టేషన్స్ అన్నీ కూడా పనులు కంప్లీట్ అయిపోయాయి. అట్లాగే ట్రయల్స్ రన్స్ కూడా దాదాపు 45 రోజుల నుంచి ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. జేబీఎస్ టు ఎంజీబీఎస్ దాదాపు 11 కిలోమీటర్ల మార్గం ఇది. అయితే ఈ మార్గంలో 9 స్టేషన్స్ వస్తున్నాయి. అట్లాగే ఈ మార్గంలో మొత్తం కూడా ఇరుకు రోడ్లు ఉంటాయి, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ కారిడార్ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తే ఎక్కుదామా అని పబ్లిక్ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. అయితే ఇది దాదాపు 2 సంవత్సరాలకు ముందే దీన్ని కూడా కంప్లీట్ చేస్తారు. అట్లాగే పనులు త్వరగా కంప్లీట్ అయితే ఇది కూడా ప్రారంభిస్తామని అధికారులు చాలాసార్లు చెప్పారు. కానీ ఈ ఒక్క చిన్న కారిడార్ అయినప్పటికీ కూడా ఈ మార్గంలో ల్యాండ్ యాక్విజిషన్ కావచ్చు, మిగతా కొన్ని అంశాల వల్ల ఈ కారిడార్ లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 7 తారీఖు 4 గంటలకి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే అత్యాధునిక హంగులతో ఈ దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి మంత్రులు కావచ్చు, మిగతా అధికారులు అందరూ కూడా ఇక్కడ పనులను పరిశీలించిన సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. అట్లాగే ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్లోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా నిలవనుంది. ఓవరాల్గా పీపీపీ పద్ధతిలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఒక్క చిన్న కారిడార్ కంప్లీట్ అయితే కనుక ఓవరాల్ మొదటి దశ పనులు కంప్లీట్ కానున్నాయి. రెండో దశలో మిగతా కారిడార్లను కూడా తీసుకొచ్చి అట్లాగే సిటీ అంతటా కూడా మెట్రో ప్రాజెక్టు కనెక్టివిటీ పెంచడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ జేబీఎస్ టు ఎంజీబీఎస్ ఈ మార్గంలో పెద్ద స్టేషన్ అయిన జేబీఎస్ స్టేషన్ ఇప్పటికే 3 ఫ్లోర్లలో దీన్ని నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించడం జరిగింది. అట్లాగే ఈ మార్గం గుండా మనకు నాగోల్ టు శిల్పారామం కారిడార్ కూడా టచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పరేడ్ గ్రౌండ్, అట్లాగే జేబీఎస్ మెట్రో స్టేషన్స్ కనెక్టివిటీ కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశారు. స్కైవేల నిర్మాణం కావచ్చు, ఫుటోవర్ బ్రిడ్జ్ల నిర్మాణం, పార్కింగ్ సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పబ్లిక్ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడడానికి ప్రధాన సిటీ మధ్యలో ఈ మెట్రో మార్గం వెళ్తుండడంతో చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మార్గం ఓపెన్ అయితే కనుక మెట్రోలో ట్రావెల్ చేసేందుకు ఓవరాల్గా మరో 2 రోజుల పబ్లిక్ ఈ మెట్రో మార్గం గుండా ఎక్కేందుకు ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయాయి. అయితే టికెటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే కస్టమర్ కేర్ డెస్క్ కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నీ సీసీ కెమెరాలు, అనౌన్స్మెంట్కి సంబంధించిన లైటింగ్ కావచ్చు, మిగతా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. అయితే మనం ఒకసారి ఈ కారిడార్ను పరిశీలిస్తే కనుక ఈ 11 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 9 స్టేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం. అయితే జేబీఎస్, అట్లాగే ఎంజీబీఎస్
మన హైదరాబాద్లో ఇవి రెండు అతిపెద్ద బస్ స్టేషన్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి తెలంగాణలోని మిగతా జిల్లాలన్నిటికి కూడా కనెక్టివిటీ ఉంటుంది. అయితే ఈ రెండు ఎండ్ టు ఎండ్ స్టేషన్స్ కనెక్టివిటీ తోటి పబ్లిక్కి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే ఈ మార్గంలో మనం చూస్తే కనుక పరేడ్ గ్రౌండ్, అట్లాగే జేబీఎస్ నుంచి సికింద్రాబాద్, తర్వాత గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, తర్వాత మనకు ఎంజీ బస్ స్టేషన్ వస్తుంది. ఈ 9 మార్గాల్లో 9 స్టేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఈ ఏరియా మొత్తం కూడా హెవీ ట్రాఫిక్, ఇరుకు రోడ్లు ఉంటాయి. అయితే ఈ మెట్రో రావడం వల్ల కొంత ఈ ఉపశమనం దొరకనుంది. ట్రాఫిక్ నుంచి కూడా పబ్లిక్ ఈజీగా ట్రావెల్ చేసేందుకు ఇది ఉపయోగపడనుంది. దాదాపు 13 నిమిషాల్లోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్ళొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్లో 2 కారిడార్లు కంప్లీట్గా అందుబాటులోకి వచ్చాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి అట్లాగే ఎంజీబీఎస్ వరకు కూడా ఈ 11 కిలోమీటర్లు కంప్లీట్ అయితే కనుక దాదాపు 69 కిలోమీటర్ల అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ నిలవనుంది. ఓవరాల్గా హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ లేని, పొల్యూషన్ లేని జర్నీని అందించేందుకు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నిల్వనుంది. ఇది ఓవరాల్గా మెట్రోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.